ప్రభాకర్ అతని అనుచరులపై ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేని అతని అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పెదవేగి పోలీస్ స్టేషన్లో నిన్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు చింతమనేని. కుప్పలవారి గూడెంలో ఎలక్షన్ రోజున బూత్ లో కత్తెరతో దాడి చేసిన రాజశేఖర్ అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త రవి పోలీసులకు ఫిర్యాదు మేరకు అతన్ని స్టేషన్లో ఉంచారు సీఐ. అయితే విషయం తెలుసుకుని పెదవేగి పోలీస్ స్టేషన్లో ఉన్న టీడీపీ కార్యకర్తను బయటకు తీసుకొచ్చి తన కారులో చింతమనేని ప్రభాకర్ తీసుకువెళ్లారు. స్టేషన్లో ఉన్న వ్యక్తిని తన అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారంటూ చింతమనేనితో సీఐ కొండవీటి శ్రీనివాస్ వాగ్వాదానికి దిగారు. కస్టడీలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేని అతని అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో సాక్ష్యాల ఆధారంగా త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ లక్ష్మయ్య తెలిపారు. ఫస్ట్ పరామితి నేనే అతను ఇంజనీర్ ఎంత కూడా చూసా తీసుకొచ్చి అమాయకంగా కూర్చోబెట్టి తినడం పెడతానంటే మీరు స్వస్థ కూర్చోవాలా? మా మనిషిని మేము తీసుకొచ్చాము, తీసుకొచ్చుకోండి. మీరు కాదని అట్లా ఏదైనా మీరు మాతో మాట్లాడాలి కదా, మీరే తీసుకెళ్తారు. పంపించి మిమ్మల్ని పిలుస్తున్నాను. అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని